కోట్లు ఆఫర్ ఇచ్చారని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి, మరి న్యాయస్థానాల మీద నమ్మకం అయితే అందరికీ ఉంది. మరి ఏదన్నా అక్కడ మరి ఏమవుతుంది, లేదు అంటే 24వ తారీఖు సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వస్తుంది. మరి ఇక్కడ కానీ అక్కడ కానీ మరి ఏమైనా ఆ చనిపోయిన వ్యక్తి కేసులో మరి ఏమైనా స్వాంతన చేకూరుతుందా అనేది చూడాలి. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అది ముందుకెళ్తే ఇతని మేరకు చుట్టుకుంటుంది. ఎందుకంటే కేసు ఎర్లీగా 5:30కి ఈయన చెప్పారన్న పాయింట్ దగ్గర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఆగిపోయింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే పూంపుహార్ పుస్తబహార్ అవ్వచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి. మరి అదేమవుతుంది, ఈ కేసు ఏమైంది అనేది ఒక ఎత్తు అయితే, పులివెందుల్లో రామ్ సింగ్ మీద, సునీత మీద, రాజశేఖర్ రెడ్డి మీద ఆమె భర్త, వీళ్ళ మీద కూడా ఆ కృష్ణారెడ్డి ఆ పిఏతో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేస్తే ఆ మేజిస్ట్రేట్ గారు కింద పైన చూడకుండా పోలీసుల్ని ఒక సింగిల్ లైన్ ఆర్డర్ ఏదో ఇస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసి మరి చాలా న్యూసెన్స్ చేశారు. అంటే దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి మీద, దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి మీద డైరెక్ట్గా క్రిమినల్ కేసు పెట్టేశారండి ఆ లోకల్ మేజిస్ట్రేట్ కూడా ఇచ్చి. నిన్న హైకోర్టులో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్రంగా అంటే బ్లైండ్గా ఒక కాగితం వస్తే రీజనింగ్ లేకుండా ఎంక్వైరీని పంపించేయటం ఏంటి, ఆ పోలీసుడు ఏమో ఎఫ్ఐఆర్ రాసేయటం ఏంటి, వాట్ ఈస్ ఆల్ దిస్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు న్యాయమూర్తి గారు. మరి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అఫ్కోర్స్ కొట్టేస్తారని నిన్నే కొట్టేస్తారనుకున్నారు. తర్వాత ఒక 1 మంత్కి వాయిదా వేయటం జరిగింది. అంతవరకు పోలీసుల్ని పని చూసుకుంటారా అని చెప్పి, వేరే పని చూసుకుందామా అని చెప్పి అంటే చర్యలు నిలిపివేశారని అంటారు అక్కడ, బట్ దాని అర్థం ఇంకో పని చూసుకోమని. సో డెఫినెట్గా అక్కడ నిన్న స్వాంతన చేకూరింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు. అలాగే తప్పకుండా ఆ చెత్త కేసు కొట్టేయటం ఖాయం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తన తండ్రి హంతకుడిని పట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ చూపెట్టవలసింది పోయి జగన్ అండ్ కంపెనీ. ఈ రకంగా థ్రెట్ చే కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్ సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళే ఎందుకు మర్డర్ చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా, సారీ వీళ్ళే చేశారనుకుంటే నువ్వు ఎంక్వైరీ 8 నెలలు చేసావు కదా, మరి అప్పుడు బుక్ చేసేపోయావా, ఎందుకు చేయలేదు, ఏదో రకంగా ఎవరి మీదకో తోసి తప్పం గడుపుకుందాం అనుకున్నారు. మీకు మీ పప్పులు ఉడకలేదు ఆ దస్తగిరి చెప్పేశాడు. మరి వివేకం అనే పేరుతో ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది. అంటే అది సినిమా లాంటి సినిమా, నెట్లో చూశాను నేను కూడా. ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను. కానీ తను చూసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ, అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంత నీచమా, నీకు అడ్డు వస్తారని చెప్పి సొంత చిన్నాయన్నే చంపేస్తారా, చెల్లెల్ని బజారు పాలు చేస్తారా, పైగా కన్న కూతురు మీదే అభాండాలు వేస్తారా, ఇది ప్రజలు నమ్ముతారా, ఇది నమ్మి ప్రజలు మీకు ఓటేస్తారా, ఎన్నికల్లో ఆ దొంగ కోడికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది. సో మరి ఇప్పుడు ఇంకొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు. ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్ లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. సిబిఐని మీరే కోరండి, నా మీదకి అనుమానాలు వస్తున్నాయి, లెట్ దెమ్ ఎంక్వైర్,
అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అడగరు. ఎందుకంటే అందుకే అందుకే అడగరు. సో అంచేత ఇక జగనన్న డ్రామా కంపెనీ ఆఖరి అంశం ఈరోజు మనం ముచ్చటించుకునేది. ఈయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో వెళ్తాడు, కనీసం బయట చీమ చిట్టుకుమన్నా లోపలికి వినపడదు. ఏదో కంటి తోడు చుట్టం ఇలా అంటుంది తప్ప. కానీ ఎవరో జగనన్నా అని పిలిస్తే వెంటనే బస్సు ఆపుతాడు. ఏమ్మా ఏంది నీ ప్రాబ్లము అని తక్షణం ఏదో ఆర్డర్లు ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఓకే, శారీరక రుగ్మతలు ఎంతోమందికి ఉంటాయి, కానీ ఈ ఐపీఆర్ కోడ్కి కరెక్ట్గా దొరుకుతారు. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక దగ్గర ఒక కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకో దగ్గర ఒళ్ళంతా పాపం కాయలు కాయలుగా వచ్చి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎవరికి వస్తారు? వీళ్ళు అంత మోసం. వీళ్ళు ఎవరికి వచ్చి వాళ్ళకి ఎట్లీస్ట్ ఓకే హ్యాపీ ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత యాక్టింగ్ ఛార్జెస్ పే చేస్తారు. సో యాక్టింగ్ ఛార్జెస్ పే చేసి అట్ సర్టెన్ డిస్టెన్సెస్ ఎక్కడ ఆపాలి అని ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. ఆ కెమెరా వాళ్ళు రెడీగా ఉంటారు. ఆ కరెక్ట్ యాంగిల్లో ఎవరికన్నా అంగవైకల్యం ఉంటే అంగవైకల్యం బాగా పడేలాగా ఒక కెమెరా. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బాధపడుతూ ఉంటే ఆ బాధని బాగా యాంప్లిఫై చేసేలాగా వెంటనే పేపర్లో సాక్షిలో వృద్ధురాలు ఆపితే వెంటనే బస్ ఆపి పరామర్శించిన జగన్ అన్న. అప్పుడు ఎలక్షన్లో చూసాం లాస్ట్ టైం ఇలాగే డ్రామాలు ఆడేవాడు అయిపోయాడు. ఇలాగే మళ్ళీ సేమ్ డ్రామాలు ఇంకా మారలాయిల్లు అదే డ్రామాలు రిపీటు. కానీ మరి ఇంకా ఎవడో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇండివిజువల్గా వెళ్తున్నాడు. మరి ఇంకా మీటింగులకి ఓ ఆర్టీసీ బస్సులు బస్సుకి ఇద్దరు కూడా అతని మీటింగులకు రావట్లేదు. చాలా దారుణం. చంద్రబాబు గారు రోడ్ షోలకి పోటీ ఎత్తున్నారు జనం, ఈయనేమో భారీ బహిరంగ సభలు. మేము సిద్ధం అనేదో మొదలెట్టారు, బట్ మేము సిద్ధంగా లేవురా బాబు అని చెప్పి జనం అందరూ కూడా పని చూసుకోరా బాబాయ్ అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ సిగ్గు లేకుండా సాక్షులు అయితే మటుకు బీభత్సంగా రాసుకుంటున్నారు. నిన్న అన్ని పేపర్లు వచ్చింది నేను సుప్రీంకోర్టులో వేసిన కేసు. జగన్మోహన్ రెడ్డి సిబిఐకి చివాట్లు పెట్టారు. ఇంకో 4 వారాలు టైం ఇస్తున్నాను, ఆలస్యానికి కారణం ఎందుకు చెప్పట్లేదు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ వచ్చింది. సాక్షిలో చూసా నాకు ఎక్కడా కనపడలా. తర్వాత ఎవరన్నా చెప్తే సాక్షులు ఎక్కడ కనపడలేదా అంటే వెతికి 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 పట్టుకున్నారు ఎక్కడో ఒక 4 లైన్లు ఏదో చిన్న వార్త. 3 కాళ్ళ కోడి జననం, 5 కాళ్ళ కుక్క జననం అని చెప్పి వేస్తూ ఉంటారు చిన్న చిన్న వార్తలు అప్పుడప్పుడు. అలాంటి వార్తగా దాన్ని వేశారు తప్ప ఎందుకంటే మరి అంత తప్పు చేశాడు లేదు. మరి వాళ్ళ పేపర్లో నాకు పాపులారిటీ, ఇంకా సీట్ ఇస్తారో ఎవరో తెలియకపోయినా రఘురామకృష్ణరాజు పోరాడుతున్నాడురా అంటే పిచ్చి నాకు అర్థం కాదు నాయన, నా పోరాటం ప్రజలు. నేను గత 4 రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కావచ్చు బీజేపీలో కావచ్చు జనసేనలో కావచ్చు జాయిన్ అయిన వాళ్ళని తప్పుగా మాట్లాడాల, కానీ 3 నెలల ముందు వీళ్ళల్లో ఎవడైనా 4 సంవత్సరాల నుంచి ఇతని అవినీతిపై అన్యాయాలపై పోరాడుతున్నాను నేను. బికాస్ వీ హ్యావ్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో. ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా 3 నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని నేను అంటే దాన్ని హెడ్లైన్ కింద పెట్టి ఆడేవాడు ఇంటూ రవికిరణ్ ఆడు బ్రోకర్లు అంజేవాడుకు ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి స్వస్తి అని నేను ఏదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు.
జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏడుస్తా, చావును చూస్తే నవ్వుతూ ఉంటాడు. అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి నాకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు. అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నాడు అని రాస్తారా నా కొడకల్లారా వైసీపీ గారు? నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా, నాకు అలసట లేదు, అలసట రాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు. మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి పరువు దిగదార్చుకోమాకరా, ఓకే? ఇంకా దాము బాలాజీ అంట, ఆడేవాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఆడేవాడో నాకు తెలియదు. సరే ఈ సాయి అయితే సరే సరే, వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీద చేసినా సరే మధ్యలో ఒక ట్రిబులర్ అయిన అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం, రాసుకోండి. బట్ పిచ్చి పిచ్చిగా అవహేళనలు చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే హే పేటిఎం డాగ్ కొడకల్లారా, చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తీస్తే గుండాకి చస్తారు మీ అధినేతలు. బీ కేర్ఫుల్, ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్. చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్, గుర్తుపెట్టుకోండి, బొల్లు దగ్గర పెట్టుకోండి. ఇంకా ఎందుకులే, మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా రాట్లా. ఆ కొడకల్లారా నా ఇక్కడ పోవచ్చు ఇంకెక్కడ పోవచ్చో తప్పితే నీకు మాట్లాడడానికి ఏముంది రా చెత్త నా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండ ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు, వారి మనసును నేను నొప్పించలేను. కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు, రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను. ఇంటి గుట్టు వాళ్ళ ఇంటి గుట్టు బయటపెడతాం మంచిది కాదని నేను ఎక్కువ మాట్లాడతా, సంయమనం పాటిస్తున్నా. ఇలాగే రే నువ్వు ప్రతి చెత్త నా కొడుకు నా ఇంటూరుని దాము కానీ అన్ని ఏ చెత్త మాట్లాడేస్తే ఓకే బాయ్.